నిత్యం వందలాది మంది రోగులు ఇతర రాష్ట్రాల నుండి, ఉత్తరాది జిల్లాల నుండి రోగులు వస్తూ ఉంటారని, రోగులతో వారితో ఉన్న వారికి ప్రభుత్వం ఉచితంగా భోజనం అందిస్తున్నప్పటికీ కాంట్రాక్టర్ అందించే భోజనం అధ్వానంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నగర అధ్యక్షుడు కొండ రాజీవ్ గాంధీ అన్నారు. కొంతకాలంగా రోగులు దీనిపై ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. వెంటనే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ సూపరింటెండెంట్ అర్జున్ను వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండ రాజీవ్ గాంధీ ఫిర్యాదు చేశారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సృష్టిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నారని అన్నారు. ఇందుకు ఉదాహరణగా గుంటూరులో ప్రభుత్వ హాస్పిటల్లో ఎలకలు సంచరిస్తున్నాయని, వాటి వలన చిన్నారులు మృతి చెందిన సంఘటనను గుర్తు చేశారు. వెంటనే కాంట్రాక్టర్ను మార్చి రోగులకు మంచి ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. మనం కూడా ఎవరి కొరకు కొట్టాలని మా ఉద్దేశం కాదు. కాకపోతే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? మనం ఇందాక నమస్కారం సార్.